హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి నేను రైస్తో చూపిస్తున్నాను, అంటే అన్నంతో చూపిస్తున్నాను. రైస్ క్రీమ్ కాదు, అన్నంతో. మనం నార్మల్గా తినడానికి వండుకునే రైస్ ఉంటుంది కదా, అది అన్నమాట. దాన్ని మనం కొంచెం మెత్తగా చేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ ఏం యూజ్ చేయట్లేదు, నేను హ్యాండ్స్తో చేసుకున్నాను. మీరు కావాలంటే ఫోర్క్ అయినా లేదంటే స్పూన్తో అయినా మెత్తగా చేసుకోండి. అండ్ మెత్తగా వండుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. మరి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను బాగా మెత్తగా చేయలేక, అంటే గ్రైండ్ చేయడం కాదు, ఓన్లీ హ్యాండ్స్తోనే చేసుకోండి. సో నేను ఇక్కడ అంటే వీడియో కోసం నేను చూపిస్తున్నాను కాబట్టి నేను నార్మల్గా చేశాను, బాగా మెత్తగా ఏం చేయలేదు. అండ్ దీంట్లో వచ్చేసి మనం నెక్స్ట్ యూజ్ చేసేది, అంటే మెత్తగా చేసిన తర్వాతనే యూజ్ చేయండి, ఎందుకంటే మనం ఆయిల్ వేస్తే జారిపోతూ ఉంటుంది, మెత్తగా కాదు కదా. సో మెత్తగా చేసిన తర్వాత ఇందులో నేను కొబ్బరి నూనె వేస్తున్నాను. కొబ్బరి నూనె అంటే మనం రెగ్యులర్గా పెట్టుకునే కోకోనట్ ఆయిల్, అంతమించి ఏం లేదు ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ అవుట్ చేసేసి డైరెక్ట్ ఆరెంజ్ పీసెస్ వేసుకున్నాను నేను. జ్యూస్ లాగా ఏం వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి రైస్ అండ్ ఆయిల్ ఉంది కదా, సో జ్యూస్ వేసుకోలేదు. ఇంకొకటి ఏంటి అంటే మనకి అలా పీసెస్ వేసుకోవడం వల్ల మనం స్క్రబ్ చేసుకోవచ్చు, అట్లా అంటే మనకి యూజ్ ఉంటుంది కదా, సో అందుకోసమని అట్లా వేసుకున్నాను అన్నమాట. ఎవ్రీ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ప్లస్ కామెంట్ సెక్షన్లో నేను నా సెకండ్ ఛానల్ లింక్స్ ఇస్తున్నాను, మీరు అవి ఒకసారి చెక్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా ఆరెంజ్ చిన్న చిన్న పీసెస్ వేసుకున్నానని, అది మనకు వేసుకున్న తర్వాత ఇలా కనబడుతుంది. అండ్ దీన్ని మొత్తము అంటే ఆరెంజ్ మనకి బాగా కలిసిపోకూడదు, ఎందుకంటే మనం అందులో ఉండే పల్ప్ అనేది మనకి స్క్రబ్ లాగా యూజ్ కావడం కోసమే వేసుకున్నాం కదా, సో అది అట్లా మెత్తగా అయిపోతే జ్యూస్ వేసుకోవడమే బెటర్ కదా. సో అందుకోసమని గుర్తుపెట్టుకోండి, మెత్తగా కాకూడదు. సో ఫస్టే మనం రైస్ని బాగా మెత్తగా వేసుకోవాలి, తర్వాత ఆయిల్ వేసి కలిపి తర్వాత ఆరెంజ్ పీసెస్ వేసుకొని స్క్రబ్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ రాసుకోండి, రాసుకొని ఒక 15 to 20 minutes దాన్ని వదిలేసేయండి. ఇది మనకు ఆరినట్టు అట్లా ఏమనిపించదు, కాకపోతే కొంచెం రైస్ వేసాం కాబట్టి అతికినట్టు అనిపిస్తుంది. అండ్ మనం దీన్ని స్క్రబ్ లాగా చేసుకోవాలి, ఎప్పుడు కొంచెం వేడి నీళ్ళలో చేతులు ముంచుతూ, అంటే నార్మల్గా గోరువెచ్చగా ఉండాలి, అందులో చేతులు ముంచుతూ స్క్రబ్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత వార్మ్ వాటర్తోనే, అంటే గోరువెచ్చ నీళ్ళతోనే కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఓన్లీ క్లాత్తో దుడుచుకోండి, సోప్ పెట్టి వాష్ చేయకూడదు. నేను ఇక్కడ హ్యాండ్ చూపిస్తున్నాను కదా, వాష్ చేసిన తర్వాత అది నేను మళ్ళీ చూపించే హ్యాండ్ ఏమో క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత, అంటే కాటన్ క్లాత్ ఆర్ రేయన్ క్లాత్తో మీరు క్లీన్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి, ఆయిలీ స్కిన్ వాళ్ళు కాదు, ఎందుకంటే మాయిశ్చరైజ్ అవ్వడం కోసమే ఈ వీడియో అన్నమాట, అండ్ కలర్ చేంజ్ కోసం.